కుకింగ్ దగ్గరలో దీపావళి వస్తుంది కదండి, దీపావళి కోసము స్పెషల్గా స్వీట్ తయారు చేయబోతున్నాము. ఈరోజు బేసన్ లడ్డు చేయబోతున్నాము. తయారీ విధానం, ముందుగా కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను నేను. ఇవి కొంచెం సేపు ఇలా వేయించుకోవాలి. ఈ శనగపప్పుని నేను ముందుగానే వాటర్లో కడిగి ఎండలో ఆరబెట్టుకున్నాను. చూడండి ఇంకా బాగా వేగాయి కదా, చూడండి ఇలా వేయించుకోవాలి. ఇలా ఉండాలి, ఎక్కువ ఏగరాదు, ఎక్కువ పచ్చిగుండరాదు, ఈ మాదిరిగే ఉండాలి. చూడండి ఇలా ఉండాలి. ఇంకా మనము గ్యాస్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనిచ్చుకోవాలి. చూడండి చల్లారాయి కదా, ఇంకా మనము ఇవి శనగబ్యాలని ఈ చక్కెరని మిక్సీకి వేసుకుందాము సపరేట్ సపరేట్గా. ముందుగా చక్కెరని మిక్సీకి వేసుకుందాం. నేను ఒక కప్పు శనగబ్యాలు తీసుకున్నాను కదా, ఒకే కప్పు మళ్ళీ చక్కెర తీసుకున్నాను. ఇంతేనండి, చూడండి ఇలా పౌడర్ చేసుకోవాలి. కొంచెము బరక బరకగానే ఉండాలి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 స్పూన్ల ఘీ వేసుకోవాలి. ఇప్పుడు శనగపిండి మిక్సీకి వేసుకున్నాం కదండి, బ్యాళ్ళు శనగబ్యాళ్ళు ఇప్పుడు వేసుకోవాలి ఇందులోకి. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పిండిని మనము ఇలా బాగా వేయించుకోవాలి. చూడండి ఇలా వంటలు లేకున్నట్లా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా అనుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా కొంచెము ఘీ వేసుకుందాము, 2 స్పూన్లు వేసుకుందాము. చూడండి గ్యాస్ ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా మనము బాగా ఫ్రై చేసుకోవాలి వంటలు లేకున్నట్లా. చూడండి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా బాగా కలుపుకోవాలి, గ్యాస్ ఫ్లేమ్లోనే ఉండాలి. మనము వాటర్ వేసుకుంటూ ఇలా బాగా కలుపుకున్నాం కదా, చూడండి ఇప్పుడు పిండి ఇలా ఉండాలి. ఇప్పుడు మిక్సీ పట్టించుకున్న చక్కెరని వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా ఇలా కలుపుకోవాలి. చూడండి 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి మనము చక్కెర అంతా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఎంత బాగా వచ్చింది చూడండి హల్వా. ఇది శనగపిండితో కూడా చేసుకుంటారు కానీ ఇంత టేస్ట్ రాదు. ఇలా మనము బ్యాళ్ళు బాగా శుభ్రం చేసుకొని ఎండబెట్టుకొని వేయించుకొని మిక్సీ పట్టించుకొని ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటాయి. ఇలా ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటాయి. పిల్లలు కూడా పెద్దలు చాలా ఇష్టపడి తింటారు. చూడండి ఇలా రావాలి పిండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా కాసేపు మనము చల్లారనిచ్చి ఇంకా వంట కట్టేసుకుందాం వంటలు. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. చూడండి పిండి ఇప్పుడు ఇది మనకి చల్లారింది కదా, ఇంకా మనము వంటలు కట్టేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాయో, ఇలా రావాలి. ఈ సైజులో కట్టేసుకోండి వంటలు, అన్నీ ఇలానే చేసుకోవాలి వంటలు. ఈ వంటలన్నీ కట్టేసుకున్నాం కదా, ఇంకా ముందుగానే నేను నెయ్యిలో వేయించుకున్న గోడెంబిని ఇలా పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే వంట కట్టేటప్పుడే వేసుకోవచ్చు. అన్నీ ఇలానే పెట్టుకోవాలి. దీపావళి ప్రెషర్ స్వీట్ చేసుకున్నాం కదండి మనము, అందుకని నీళ్ళల్లో దీపం ఎలా వెలిగించుకోవాలి
చూపిస్తా ఉన్నాను. చూడండి, ముందుగా ఒక గాజు గ్లాసును తీసుకోవాలి. అందులోకి ఏదైనా ఒకటి మనము ఇలా పేపర్ది పువ్వు వేసుకోవాలి. ఇలా ప్లాస్టిక్ ఉంటాయి కదండి, అలా పువ్వులు వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకోవాలి గ్లాస్ నిండా. గ్లాస్కి కొంచెం తక్కువ వేసుకోవాలి వాటరు. 1 స్పూన్ నూనె వేసుకోవాలి. చూడండి, ఈ సైజులో ఈ గాజు గ్లాసుకి ఈ సైజులో కట్ చేసుకోవాలి కవర్ని, మనము ప్లాస్టిక్ కవర్ని. ఇలా మనము ఇలా రంధ్రం పెట్టేసుకోవాలి సెంటర్లో అగ్గపుల్లతో. చూడండి, ఒత్తికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇక మనము ఇలా మిడిల్లో ఒత్తిని పెట్టేసుకోవాలి. దీపం వెలిగించుకోవాలి. చూడండి ఎంత బాగా వెలిగిందో. ఇంతేనండి, దీపావళి రోజు ఇలా కలర్ఫుల్గా మీకు చూపించాలని దీపం వెలిగించి మరీ చూపిస్తున్నాను. ఇంతేనండి నా వీడియో. మీరు మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి.